ఆల్మోస్ట్ ఏప్రిల్ 28 కదా ఆయన 24గా 24 వరకు ఆల్మోస్ట్ ఈ బ్యాచ్ క్లోజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మనం అందరు కూడా క్షేమంగా ఆసుపత్రిలో ఉన్నవారు కంప్లీట్ క్యూర్ అయిపోయి నెగిటివ్ వచ్చి డిశ్చార్జ్ కావడం, బయట ఉన్నవారు క్వారంటైన్లో ఉన్నవారు కూడా రిలీజ్ కావడం, ఇదంతా కూడా జరిగిపోతుంది. తదనంతరం మనకి ఉండకపోవచ్చు, కొత్త ఉప్పెన వచ్చి పడకపోతే, కొత్త ఉత్పాతం రాకపోతే మనం చాలా వరకు దీన్ని బయటపడ్డ వాళ్ళం అవుతాం. ఇది రాకూడదనే ఇప్పుడు ముంబైలో మనకు ఇప్పుడు మన దేశమే ఇతర దేశాలు అట్లుంటే మహారాష్ట్ర నుంచి ఈరోజు వార్త వచ్చింది, ఒక్కరోజే 11 మంది చచ్చిపోయినారు అక్కడ. అండ్ రాజస్థాన్ కితనే నిక్లా మరి సుమేజీ ఏకిదండి, అది ఏకీది రాజస్థాన్ రాష్ట్రంలో ఒకే రోజు 117 మంది వైరస్ వచ్చినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. సో దేశంలో కొన్ని ప్రాంతాల్లో వస్తుంది. మహారాష్ట్ర మరి ముఖ్యంగా మనకు బార్డర్ ఉంది, వెరీ లాంగ్ బార్డర్, 5-600 కిలోమీటర్లు ఉంటుంది. మనకు మనం కట్టుకున్నటువంటి ఆ కాళేశ్వరం బ్యారేజ్, లక్ష్మీ బ్యారేజ్ కాడ మొదలు పెడితే కంప్లీట్ ప్రాణహిత నది ఆదిలాబాద్ జిల్లా చుట్టూ నిజామాబాద్ ధర్మాబాద్ ఆ ప్రాంతం నాందేడ్ అటు నుంచి మన నారాయణఖేడ్ వరకు కర్ణాటక బార్డర్ టచ్ అయ్యే వరకు మనకు ఆల్మోస్ట్ మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది, వెరీ లాంగ్ బార్డర్. మన బంధుత్వాలు రాకపోకలు వ్యాపార కలాపాలు చాలా ఉన్నాయి. ఆ బార్డర్ తర్వాత వాళ్ళ కర్ణాటక నుంచి కూడా మనకు వచ్చేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. తద్వారా కొంచెం కఠినంగా వివరిస్తే తప్ప రాష్ట్రాన్ని మనం కాపాడుకోలేము. అందువల్ల ఈరోజు కేబినెట్ చాలా సీరియస్గా తీసుకొని చాలా విషయాలు చర్చించి ఏప్రిల్ 30 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. దాన్ని ఖచ్చితంగా కఠినంగా అమలు చేయడం జరుగుతుంది. నేను పదే పదే ప్రజలకు ఇంతకుముందు అప్పీల్ చేసినట్టుగా మళ్ళీ ఒకసారి నేను ప్రజలందరినీ కోరుతూ ఉన్నా, దయచేసి ఇది మన క్షేమం కోసం, మన సమాజం కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం, అందరి యొక్క మంచిని కాంక్షించి చేసే పని కాబట్టి దయచేసి గతంలో మీరు ఎట్లయితే సహకరిస్తూ వచ్చినారో ఇప్పుడు కూడా అట్లే సహకరించాలి, అందరూ కూడా సహకరించాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు ఈ సామూహికంగా ఒకటి చోట చేరేటువంటి కార్యక్రమాలు దయచేసి మానుకోవాలి. ఇక్కడ మీరు నష్టపోతూ సంఘాన్ని కూడా నష్టపెడతారు కాబట్టి ఆ దృష్ట్యానైనా సరే నియమం పాటించాలి, ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి సహకరిస్తే ఈ 4 రోజులు ఓపిక పడితే, ఒకవేళ మన అదృష్టం బాగుంటే కాలం కలిసి వస్తే ఏప్రిల్ 30 తర్వాత మనం లాక్డౌన్ దశల వారీగా ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. ఒకేసారి ఏకమొత్తం కాకపోయినా కనీసం దశల వారీగా ఎత్తేసుకొని కొంత ముందు పోయేటువంటి పరిస్థితి కూడా మనకు రావచ్చు కాబట్టి ఆ ప్రకారంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నా. విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన చెందుతూ ఉండరు, మనం ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం, ఒక ఎస్ఎస్సీ మటుకు మధ్యలో ఆగిపోయింది, దాని మీద కొద్ది రోజులు ఆగి నిర్ణయం చేద్దాం. కానీ 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఎవరైతే పిల్లలు ఉన్నారో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ వాళ్ళకి ఎట్లాగూ డిటెన్షన్ లేదు, వాళ్ళందరినీ పాస్ చేసినట్టుగా ప్రకటిస్తా ఉన్నాం. ఇలా కేబినెట్ నిర్ణయించింది, ఇతర రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్టుగా వాళ్ళందరినీ ప్రమోట్ చేయాలని చెప్పి కేబినెట్ ఈరోజు డిసైడ్ చేసింది. కాబట్టి ఆ పిల్లల తల్లిదండ్రులు బెంబేలెత్తాల్సిన అవసరం లేదు, అనవసరంగా దాని గురించి పెద్ద చింత చేయాల్సినటువంటి అవసరం లేదు. కేబినెట్లో జరిగినటువంటి మరో ఇంపార్టెంట్ చర్చ కూడా, తొలిసారిగా రాష్ట్రంలో పంటలు చాలా బాగా వస్తూ ఉన్నాయి, పంటలు జరుగుతాయి పండుతాయనే ఆశాభావంతో ముఖ్యంగా కాళేశ్వరం ప్రాంతాల్లో కొన్ని ఇతర ప్రాంతాల్లో కూడా పంటలు వేసుకున్నారు, కొంచెం లేనుగా వేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది మినిస్టర్స్ వాళ్ళ వాళ్ళ జిల్లాలు వాళ్ళ అవసరాలను బట్టి ప్రజల మా దగ్గర కోరుతున్నారు. ఏప్రిల్ 10కే క్లోజ్ చేద్దామని అనుకున్నాం కానీ 15th వరకు నీళ్ళు ఇచ్చినట్టయితే కంప్లీట్గా చివరి దశలో ఉన్న పంటలు కూడా చేతికొస్తాయి కాబట్టి ఇవ్వాలని కోరినారు. సో అన్ని ఇరిగేషన్ రాష్ట్రంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద కూడా వ్యవసాయానికి ఏప్రిల్ 15 వరకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. దాని ఇరిగేషన్ శాఖకు ఆదేశాలు కూడా ఐఎన్సీ గారికి జారీ చేయడం జరిగింది. ఆ ప్రకారంగా నీళ్లు ఏప్రిల్ 30 వరకు ఇవ్వబడతాయి, ఫిఫ్టీన్ వరకు ఇవ్వబడతాయి. లేదా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, లెఫ్టినెంట్ గవర్నర్లతో
వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు చాలా సుదీర్ఘంగా ఆ సమావేశం జరిగింది. అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పారు. ఆల్ ఎవ్రీబడి ఎంటైర్ కంట్రీ 3 వార్స్ ఖచ్చితంగా లాక్డౌన్ పొడిగించాల్సిందే, అట్లీస్ట్ 2 వీక్స్ అంటే April 30th వరకు పొడిగించాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా యునానిమస్గా అపీల్ చేసినారు. జస్ట్ 1 or 2 వాళ్ళు ఏంటంటే ఈ రెడ్ జోన్ హాట్ జోన్ వదిలిపెట్టి కొద్దిగా డీలా చేద్దామని అన్నారు, కానీ చాలామంది దాంతో అంగీకరించలేదు. ఆ విధంగా అది జరిగింది. ఒకరిద్దరు చీఫ్ మినిస్టర్లు ఏమో కొంత వేరే రాష్ట్రాల వాళ్ళు పోవాలనుకుంటున్నారు, దాన్ని స్పెషల్ ట్రైన్లు పెట్టి పంపిద్దామంటే ఎట్టి పరిస్థితులలో దాన్ని అనుమతించేది లేదు. ఎందుకంటే ఎక్కడున్న వాళ్ళు అక్కడనే ఉండటం క్షేమం. ఈ 15 రోజులు కళ్ళు మూసుకొని గడిపేస్తే ఇండియా మనం చాలా బాగా ఇప్పటికీ కంట్రోల్ చేయగలిగాం ఇతర ప్రపంచంతో పోల్చుకున్నప్పుడు. కాబట్టి అట్లే యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. దాని మీద మనం మన రాష్ట్రం పక్షంగా మాట్లాడుతూ మనం అదే అభిప్రాయం చెప్పినాం. ఇప్పుడు తెలంగాణ క్యాబినెట్ నిర్ణయాన్ని కూడా నేను ప్రధానమంత్రి గారికి పంపిస్తున్నాను. మనం కొన్ని డిమాండ్లు కూడా చేసినాం. ఆ డిమాండ్లను కూడా ఈ లెటర్ ద్వారా ఇప్పుడే మీకు సర్క్యులేట్ చేయడం జరిగింది. లేక కూడా నేను వీడియో కాన్ఫరెన్స్లో వారికి చెప్పడం జరిగింది. సంక్షిప్తంగా ఇప్పుడు నేను చెప్తూ ఉన్నాను, నాకుండే 5-6 నిమిషాలలో మిగతా వివరాలన్నీ కూడా లెటర్ ద్వారా పంపిస్తామని చెప్పాం. దానికి వారు కూడా సమ్మతించారు. ఆ ప్రకారంగా 2 లెటర్లు పంపిస్తూ ఉన్నాను నేను. ఒకటేమో April 30th వరకు లాక్డౌన్ కొనసాగించాలని కోరుతూ తెలంగాణ కేబినెట్ నిర్ణయాన్ని తెలియజేస్తూ 1 లెటరు. తర్వాత మన డిమాండ్స్ ఏవైతే కొన్ని ఉన్నాయో దానికి సంబంధించి నేను మీకు వివరిస్తాను. ఈ సమయంలో వ్యవసాయ కోతలు జరుగుతూ ఉంది, రబీ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది దేశవ్యాప్తంగా. మన లాంటి రాష్ట్రంలో మొక్కజొన్న వరిచేలు కావచ్చు, నార్త్ ఇండియన్ స్టేట్స్లో గోధుమలు కావచ్చు, చాలా బ్రిస్క్ హార్వెస్టింగ్ జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఖచ్చితంగా నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయండి. కనీసం ఈ 2 నెలలన్న పంట కోతల సమయంలోనైనా సరే ఈ విపత్కర పరిస్థితులలో 50% నరేగా కూలీలకు రైతులు భరిస్తారు, 50% గవర్నమెంటు నరేగా ద్వారా ఇవ్వాలి, దాన్ని చేయండి బాగుంటుందని చెప్పి చెప్పినాం. దాని మీద ఏం నిర్ణయం వస్తుందో మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రాలు ప్రొక్యూర్ చేసి ఎఫ్సీఐకి ఇచ్చే క్రమంలో కొంత సమయం పడుతూ ఉంటుంది. ఆ సమయం ఏంటంటే కంప్లీట్ మనకు రీఎంబర్స్మెంట్ ఎఫ్సీఐ నుంచి రావడానికి ఒక 5-6 మాసాలు టైం పడుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద వడ్డీని మాఫీ చేయాల్సిందిగా కూడా మనం డిమాండ్ చేసినాం, బ్యాంకులకు ఆదేశాలు ఇవ్వాలని కోరినాం. ఆ ప్రకారంగా చాలామంది కూడా కోరినారు. అదేవిధంగా FRBM పరిమితి 3% వరకు ఉంది ఇప్పుడు రాష్ట్రాలకు, దాన్ని అందరూ కూడా కొందరు 6% అన్నారు, కొందరు 4% అన్నారు, కొందరు 5% అన్నారు. మనం మన రాష్ట్రం పక్షాన 6% లేదా 5% పొడిగించాలి, దీని మీద సత్వర నిర్ణయం తీసుకోవాలని కూడా కోరినాం. రాష్ట్రాల యొక్క రెవెన్యూ కంప్లీట్ డౌన్ అయింది కాబట్టి దీని మీద నిర్ణయం ప్రొలాంగ్డ్గా ఉండవద్దు, వెంటనే నిర్ణయం జరగాలని కోరినాం. ప్రధానమంత్రి గారు కూడా తొందరలో కూడా నిర్ణయం తీసుకుంటామని అన్నారు. దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ సంక్షోభం, ఇప్పుడు ఏర్పడ్డ సంక్షోభం చాలా విచిత్రమైనటువంటిది, విపత్కరంగా అయినటువంటిది. ఇంతకుముందు హ్యూమన్ లైఫ్లో ఎప్పుడు ఇట్లాంటి అనుభవం లేదు, ప్రపంచం ముందు కూడా ఎప్పుడు ఈ అనుభవం లేదు. ఒకసారి 1918 మళ్ళీ నేను చెప్తాను. ఇది స్పానిష్ ఫ్లూ అనేదేమో దాంట్లో వచ్చింది ఆ సంవత్సరంలో. తర్వాత 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ అని వచ్చింది, గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఈ 2 సందర్భాల్లో కూడా ప్రపంచం ఒక పద్ధతిని అవలంబించింది. ఇప్పుడు కూడా ప్రపంచం ఆ పద్ధతిని అవలంబిస్తూ ఉన్నది. ఇటువంటి సంక్షోభాలు తల ఎత్తినప్పుడు ఎట్లా జరగాలి? రాష్ట్రాల రెవెన్యూ పడిపోయింది, దేశం రెవెన్యూ కూడా పడిపోయింది. డబ్బులు రాష్ట్రాల దగ్గర లేవు, కేంద్రం దగ్గర కూడా లేవు, ఇది సత్యం. కాబట్టి కేంద్రం కూడా జనరేట్ చేసే ఇవ్వాలి. ఇట్లాంటి సందర్భంలో 2 ప్రభుత్వాల దగ్గర డబ్బు లేనప్పుడు మరి వ్యవస్థ జరగాలి. ఏ విధంగా జరగాలి అంటే ఏదైతే ప్రపంచం అవలంబిస్తున్న పాలసీ ఉందో, గతంలో ఇప్పుడు నేను చెప్పిన సంక్షోభాల సందర్భంలో
అవలంబించిన పాలసీ ఉందో ఆ విధంగా క్వాంటిటేటివ్ ఈజింగ్ అనే ఒక ప్రక్రియ ఉంది. దాన్ని క్యూఈ అని వ్యవహరిస్తారు. క్వాంటిటేటివ్ ఈజింగ్, ఇట్ ఈజ్ నోన్ యాజ్ క్యూఈ. చాలా పాపులర్గా టర్మ్ ఇది. ప్రపంచంలో ఆర్థికవేత్తలకు, బ్యాంకు నిర్వాహకులకు, ప్రభుత్వాలకు తెలిసినటువంటి ప్రక్రియ. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ అనేది ఏకైక మార్గం. దీని ద్వారా ప్రతి దేశానికి, మనకి ఎట్లా రిజర్వ్ బ్యాంక్ ఉందో, ఇప్పుడు అమెరికాకు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ ఉంది, యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్కి బ్యాంక్ ఆఫ్ లండన్ ఉంది, జపాన్కి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఉంది, చైనాకి పీఓబీస్ అంటే పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఉంది. ఇట్లా ప్రతి దేశానికి కూడా, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీకి మనకి ఎట్లా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందో, అన్ని దేశాలకు కూడా ఇట్లా గవర్నింగ్ బ్యాంక్స్ ఉంటాయి. ఈ గవర్నింగ్ బ్యాంక్స్ ఇట్లాంటి ప్రత్యేక సందర్భాలలో దేశాన్ని, సమాజాన్ని కాపాడడానికి వాళ్ళే ముందుకు వచ్చి ఈ క్యూఈని అమలు చేస్తూ ఉంటారు. క్యూఈ ద్వారా తమకు ఉండబడే జీడిపి, అంటే దేశానికి ఎంతైతే జీడిపి ఉందో అందులో కొంత పర్సెంట్ నిర్ణయించి ఆ డబ్బును వాళ్ళు రిలీజ్ చేస్తారు. ప్రభుత్వాల ద్వారా మార్కెట్లో రిలీజ్ చేస్తారు. తద్వారా ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడం, దేశాన్ని కాపాడుకోవడం, ఈ విపత్కర పరిస్థితి నుంచి వ్యవస్థను అధిగమింపజేయడం అనే ప్రక్రియ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అమెరికన్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు ఈ క్యూఈ ఇచ్చినారు. అక్కడ 10% ఇచ్చినారు అమెరికాలో. ఆ 10%లోనే $2 trillion ట్రంప్ గారు అక్కడ అనౌన్స్ చేసినారు. వాళ్ళ సొసైటీలోకి ఆ డబ్బు పంపు కూడా చేసినారు. అట్లానే బ్రిటిష్ బ్యాంక్ ఆఫ్ లండన్ ఏదైతే ఉందో, వాళ్ళు ముందుకు వచ్చి 15% జీడిపి ఆఫ్ యూకే, వాళ్ళు కూడా డబ్బు రిలీజ్ చేసి మార్కెట్లోకి పంపు చేస్తూ ఉన్నారు. ఇట్లా అనేక దేశాలు ఇదే ప్రక్రియను అవలంబిస్తూ ఉన్నాయి. మన దేశం దగ్గర కూడా ఇప్పుడు రాష్ట్రాల దగ్గర డబ్బులు లేవు, రెవెన్యూ మొత్తం పోయింది, ఆల్మోస్ట్ 0 ఉంది. అట్లానే దేశానికి కూడా ట్యాక్స్లు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడున్న గత్యంతరం ఓన్లీ క్యూఈ విధానమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవడం తప్ప వేరే గత్యంతరం లేదు. సో నేను చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాను, ఈ పద్ధతి అవలంబించాలి. మన జీడిపి మనకి నిర్ధారించబడ్డ జీడిపి 1920 203 లక్షల కోట్లు పాయింట్ కొన్ని లక్షల చిల్లర ఉంది, బట్ అది నేను చెప్పాలి రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నాను. 203 lakh crores. మీరు ఎవరు పొరపాటు పడద్దు, మళ్ళీ ఒకసారి నేను చెప్తాను, 203 లక్షల కోట్లు. 203 lakh crores మన దేశ జీడిపి 1920 ఇది నిర్ధారించబడ్డది, ప్రకటించబడ్డది అధికారికంగా. దాంట్లో 5% అట్లీస్ట్ టు మేక్ ఏ బిగినింగ్ చేసినట్టయితే 10 లక్షల దాదాపు డబ్బు మనకు వస్తుంది, 10 లక్షల పైచీలకు వస్తుంది. నేను రౌండ్ ఫిగర్ చెప్తా ఉన్నా, అదే 10 lakh crores, 10 లక్షల కోట్ల మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. దాన్ని వివిధ రూపాలలో అంటే రకరకాల డిమాండ్స్ ఇప్పుడు సమాజానికి చూస్తూ ఉన్నాయి. ఇన్ఫార్మల్ బిజినెస్ సెక్టర్ అంటే చేపల దుకాణాలు, కూరగాయల దుకాణాలు, మాంసం దుకాణాలు, ఇట్లా పాప మనకు చాలా ఉంటారు మీకు తెలుసు, పాల వ్యాపారులు వీళ్ళంతా కూడా రకరకాల ఇన్ఫార్మల్ సెక్టర్లో రోజువారీ వడ్డీ తీసుకునే వాళ్ళు, కొంత స్వల్ప లోన్లు తీసుకునే వాళ్ళు, రకరకాలు ఉంటారు. మాకు సహకరించాలి ప్రభుత్వాలను వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఇండస్ట్రియల్ వర్కర్స్ కొంతవరకు మాకు కూడా ఇవ్వాల్సి ఉంటుందని వాళ్ళు కోరుతూ ఉన్నారు. అనేక రకాలుగా ఉన్నాయి, అనేక డిమాండ్స్ ఉన్నాయి. రేషన్ కార్డు లేని వాళ్ళు మాకు కొంత సహాయం జరగాలని కోరుతూ ఉన్నారు. అట్లానే రైతుల ధాన్యాలు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ ఉంది. ఇండియాలో ఎవరు చేయలేదు. మన దగ్గర మనం సుమారు 30,000 crore మనం గ్యారంటీ ఇచ్చి ముందుకు పోతూ ఉన్నాం, కొనుగోలు చేస్తూ ఉన్నాం. సో ఆ పద్ధతిలో ఇట్లా అనేక అనేక అవసరాలు సమాజంలోకి మనం బ్రహ్మాండంగా పంపు చేస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బాధ కొంత ఉపశమనం లభించే ఆస్కారం ఉంటుంది. భగవంతుడు మన్నించి మాసంతోని పూర్తయినట్టయితే దాన్ని మనం మళ్ళీ రివైవ్ చేసుకునేటువంటి ఆస్కారం కూడా ఉంటుంది. ఈ డబ్బును ఏమని పిలుస్తారంటే ఇంటర్నేషనల్గా ఈ ఫేమస్ వర్డ్ ఇది, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ హెలికాప్టర్ మనీ. హెలికాప్టర్ నుంచి పయనించి చల్చి ఎట్లుంటుందో ఆ పద్ధతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాప్ మానిటరింగ్ మెయిన్ బ్యాంక్ కాబట్టి, వాళ్ళు ముందుకు వచ్చి డబ్బు హెలికాప్టర్ మనీని సప్లై చేయాలని చెప్పి కోరినారు.
ఇదంతా కూడా నేను చాలా డీటెయిల్డ్గా ప్రైమ్ మినిస్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ కూడా చేసినాను. సో వారు నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. సో దాన్ని నా తర్వాత మాట్లాడిన ముఖ్యమంత్రులు కూడా అందరూ కూడా ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కోరినారు. బహుశా పాజిటివ్ నిర్ణయం వస్తుందని చెప్పి అనుకుంటా ఉన్నాం. నేను రాసిన లెటర్స్ కూడా మీకు అవి దాంట్లో పాయింట్ ఉంది, మీకు ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా పిఎం కేర్కి ఏదైతే వర్తిస్తూ ఉందో సిఎంఆర్ఎఫ్ కూడా, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పిఎంఆర్ఎఫ్కు వర్తించే నిబంధనలన్నీ, అది సిఎస్ఆర్ కావచ్చు మరొకటి కావచ్చు, వర్తింపజేయాలని చెప్పి కోరినాం. ట్యాక్సుల నుంచి మినహాయింపులు కావచ్చు, పిఎం కేర్స్కి ఏదైతే పెట్టినారో సీఎం రిలీఫ్ ఫండ్కు ఆ నామ్స్ అన్నీ వర్తింపజేయమని మేము కోరినాం. రాష్ట్రాలలో కూడా డొనేషన్లు ఇచ్చేవాళ్ళు విరివిగా ముందుకు వస్తున్నారు, కాబట్టి వాళ్లకు ఆ యొక్క ఫెసిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ మనకు వచ్చే ఆస్కారం ఉంటుంది, కాబట్టి ఆ రకంగా మనకు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బెంగాల్ గ్రామ అంటే శనగలు, పప్పు శనగ పంట ఏదైతుందో అది వస్తూ ఉంది ఇప్పుడు. కేంద్ర ప్రభుత్వం తక్కువగానే ఇచ్చింది మనకు, మనం దాన్ని ఇంకా పెంచమని చెప్పాలని కోట అడుగుతూ ఉన్నాం. సరే గ్యారెంటీ అయితే మనం దాదాపు ఒక 800 కోట్లకు ఇచ్చి పప్పు శనగలు కూడా కొనుగోలు చేయమని ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని కొనుగోలు చేస్తాం కనీస మద్దతు ధరకి, రైతులేం బెంబేలు ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ రకంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు క్యాబినెట్లో వాదించి మరీ ఇది కావాలని చెప్పి అడిగినారు. సో వారు రైతుల మీద ప్రేమ కాబట్టి ఆ విధంగా క్యాబినెట్లో మంత్రులందరినీ ఒప్పించి ఈ గ్యారంటీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, మనం కొనాల్సిందే చెప్పినారు. ఆ ప్రకారం దాన్ని క్యాబినెట్ కన్సిడర్ చేసింది, కొంటూ ఉన్నారు. అయితే ఈ సందర్భంలో బాగా పంటలలో వాస్తవానికి నాకు ఒక 20-30 మార్కెట్ కంపెనీలు పోయి రైతుల మధ్య పడగ జరుపుకోవాలండి. తెలంగాణ మొట్టమొదటిసారి చరిత్రలో తెలంగాణ రాష్ట్రమైన తర్వాత 40 లక్షల ఎకరాలలో వరి కోత వస్తూ ఉన్నది, ఆల్ టైం రికార్డ్ బ్రేక్, సుమారు 14 నుంచి 15 లక్షల ఎకరాలలో మొక్క కోతలు వస్తూ ఉంది. ఇంక ఇతర పంటలు కూడా చాలా సమృద్ధిగా వచ్చినాయి. 50-60 లక్షల పంటను రబీ క్రాప్లో తెలంగాణ సమాజం కోసుకోవడం ఇది తొట్ట తొలిసారి. తెలంగాణ సొంత రాష్ట్రం అయిన తర్వాత మన ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యి ఫలించి ఈ ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇంకా ఇది పెరుగుతుంది రాబోయే రోజులలో. కానీ కరోనా వల్ల నేను రైతుల మధ్య పోలేకపోయినాను. ఏది ఏమైనప్పటికీ కేంద్రం అన్ని రాష్ట్రాలు ఒక్క తాటి మీద నిల్చుండి రాజకీయాలకు అతీతంగా దేశాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలని చెప్పి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప స్పిరిట్తోని ప్రధానమంత్రి గారికి అప్పీల్ చేసినారు. ప్రధానమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి వారి సమాధానంలో అదే అప్పీల్ చేసినారు. అందరం కలిసి ఈ దేశాన్ని కాపాడుకుందామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు రైలు నడవవు, విమానాలు నడవవు, నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆయన డిక్లేర్ చేసినారు. బహుశా అఫీషియల్గా ఈ సమయంలో ప్రకటించే ఆస్కారం ఉంటుంది. నేడు కానీ రేపు కానీ వారి జాతికి సందేశం ఇచ్చి బహుశా చెప్తారేమో, కొన్ని పాలసీస్ కూడా మనం ప్రకటిస్తారేమో. దట్ ఈజ్ అవైటెడ్, డెసిషన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ అవైటెడ్. సెంట్రల్ గవర్నమెంట్తో మేము హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తూ ఉన్నాం. చాలా గొప్పగా మనం ఫలితం సాధించామని చెప్పలేం, కానీ కరోనా వైరస్ను నియంత్రించడంలో, దాన్ని కంట్రోల్లో పెట్టడంలో తప్పకుండా ఇండియా ఇతర దేశాలతో కంపేర్ చేసుకున్నప్పుడు మంచి స్థితిలోనే ఉందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అమెరికా లాంటి దేశం అద్భుతమైనటువంటి ఆర్థిక శక్తి, ప్రపంచాన్ని శాసించే దేశం, ఈవెన్ హెలికాప్టర్ అంబులెన్సెస్ ఉండేటువంటి దేశం, ఏదంటే అది ప్రపంచం నుంచి తెప్పించుకునే శక్తి ఉండే దేశం, వాళ్ళే సతమతమవుతూ ఉన్నారు. చాలా పెద్ద సంఖ్యలో ఆల్మోస్ట్ రోజుకు 2000 మంది అక్కడ చనిపోతూ ఉన్నారు. ఇంకో 10 లక్షల మంది ఇప్పుడు 10,000 మంది క్రిటికల్గా ఉన్నట్టు కూడా ఈరోజు రిపోర్ట్స్, లేటెస్ట్ రిపోర్ట్స్ కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళతో కంపేర్ చేస్తే అంటే 4 లక్షల మంది అక్కడ ఎఫెక్ట్ అయినట్టు చెప్తా ఉన్నారు. టుడే ఇండియాలో మనం 7,000 పైచులకు మాత్రమే ఎఫెక్ట్ అయినాం, దావులు కూడా 300 లోపే ఉన్నాయి ఈరోజు వరకు. బహుశా ఈరోజు కొన్ని పెరుగుతాయేమో మహారాష్ట్ర వారిని కలిపితే. అంటే మంచి నియంత్రణలో 135 కోట్ల జనాభాకు మనం సరిచూసుకుంటే తప్పకుండా కంట్రోల్లో ఉంచుకున్నట్టే లెక్క. దీనికి ప్రజలిచ్చిన సహకారమే అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి. ప్రజలు బాగా సహకరించినారు, బాగా కంట్రోల్ చేసుకున్నారు, స్వీయ నియంత్రణ పాటించినారు. వారందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. వారు ఇంక కొంచెం సమయం ఓపిక పట్టుకున్నట్టయితే తప్పకుండా మనం ఈ గండం నుంచి గట్టెక్తామని నేను అనుకుంటా ఉన్నా. నేను భగవంతుని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నా. నేనేం తప్పు చేసినామో కానీ మాకు ఈ శిక్ష చాలిగా. ఏప్రిల్ 30 వరకు మా దేశం నుంచి మహమ్మారిని తరిమేస్తే కనీసం పనిచేసుకొని బ్రతుకుతాం, కాబట్టి ఆ వెసులుబాటు కలిగించాలని భగవంతుని కూడా
ఇందు మనసు ప్రార్థిస్తా ఉన్నా.